ఈ సభలో ఇప్పుడు మాట్లాడవలసినటువంటి మనం ఆహ్వానించినటువంటి మిత్రుల్లో ఇదే రోజున రెండు మూడు చోట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెలలో 25న నేతాజీ జన్మదినోత్సవం అని, 26న రిపబ్లిక్ డే దినోత్సవం అని, ఈ 30వ తారీఖున గాంధీజీ వర్ధంతి సందర్భం అని, ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొంతమంది నిరసన తెలియజేశారు, అక్కడ అరెస్టులు జరిగినాయి. ఇందిరా పార్క్ దగ్గర ఈ పౌర నిరసన వేదిక తరఫు నుంచి ఒక యాక్టివిటీ జరుగుతుంది, మన విమల్ గారు అక్కడికి వెళ్ళాలి. ఈ సాయంత్రం జమాతి ఇస్లామీ తరఫు నుంచి మన మెదీపట్నం యువతల ఒక యాక్టివిటీ ఉందని తెలియజేశారు. మనం కూడా ఈ రోజున దాని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో మన వంతు మనం కూడా ఒక పాత్ర వహించాలి అని, అందువల్ల ఈ సభ ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పరిధిలోనే జరుగుతున్నది కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలో మన వంతు మనం తెలంగాణ తరఫున భాగస్వాములు అయ్యాం. దానికి ఇక్కడ హాజరైన వివిధ సంఘాల తరఫున హాజరైనటువంటి వివిధ శ్రేణుల ప్రజలందరికీ స్వాగతం, ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సమయం 2:30కి మొదలయ్యి 5:30కి ముగించాల్సి ఉంది, ఇప్పుడు 3:30 అయిపోతుంది దాదాపు. సమయం తక్కువ ఉంది కనుక స్పీకర్ అందరికి కూడా మనకి ప్రసంగాల రూపంలో మాట్లాడే అవకాశం తక్కువ. అయితే రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ అవసరం. ఆ ఉద్దేశంతో కొంతమందిని మాత్రమే స్పీకర్స్గా మేము ఆహ్వానించాము, మిగతా వాళ్ళు అనిదా భావించకండి. సంస్థల వారి ప్రతినిధుల సందేశాలని 1 నుంచి 5 నిమిషాల లోపు ప్రతి సంస్థ నుంచి కూడా హాజరైన వాళ్ళు వాళ్ళ సందేశం ఇద్దరు కానీ. ఇప్పుడు మేము ఆహ్వానించినా లేదా ఇంతకుముందే 2 సమావేశాలు జరిగిన పిమ్మట ఒక ఫాసిస్ట్ వ్యతిరేక వేదిక ఒకటి ఏర్పడింది. ఆ వేదికలో దాదాపు 41 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల తరఫు నుంచి కూడా తలా ఇంతమంది వాళ్ళ వాళ్ళ కార్యకర్తలను తీసుకుని వచ్చారు. ముందుగా నేను ఆ సంఘాల పేర్లు చదువుతాను, తర్వాత వచ్చినటువంటి పెద్దల్ని గుర్తు చేస్తాను, తర్వాత ఈ సభని మనం క్లుప్తంగా జరుపుకుందాం. తెలంగాణ శ్రామిక బహుజన సమితి మల్దన ఆధ్వర్యంలో, కొత్తగట్టు మల్దన ఆధ్వర్యంలో ఒక వేదిక. బహుజన కమ్యూనిస్ట్ పార్టీ వీరన్న అనుచరులు ఏర్పాటు చేసిన పార్టీ, వాళ్ళు ఇంకా చేరుకోలేదు, దారిలో ఉన్నారు. తర్వాత కుల అసమానత నిర్మూలన పోరాట సమితి, దాని తరఫు నుంచి కార్యకర్తల సంఘం వాళ్ళు వచ్చారు. ముస్లిం థింకర్స్ ఫోరం డానీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అట్లాగే క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ గా మిత్రులు రాలేదు. సిపిఎంఎల్ రెడ్ స్టార్ దాని నుంచి మిత్రులు వేదిక మీద కూడా ఉన్నారు, లక్ష్మయ్య, మల్లేష్. తర్వాత యూసీసీఆర్ ఎంఎల్ కిషన్ వర్గం మిత్రులు ఉన్నారు పైన. తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తారకం వర్గం మిత్రులు హాజరయ్యారు, వచ్చినారు. సిపిఎంఎల్ వీరయ్య గారి నాయకత్వంలో సిపిఎంఎల్ పైన వేదిక మీద ఉన్నారు వీరయ్య గారు. తర్వాత నేషనల్ అలయన్స్ ఆఫ్ దళిత్ ఆర్గనైజేషన్ ఎన్ఏడిఓ మన చార్లెస్ వెస్లీ గారు, సీనియర్ యాక్టివిస్టు. తర్వాత బహుజన ప్రతిఘటన వేదిక ప్రొఫెసర్ సుజాత రావాల్సి ఉండే, రాలేదు. నేను కూడా ఆ వేదికని కోఆర్డినేటర్గా ఉన్నాను. తర్వాత దళిత బహుజన ఫ్రంట్ శంకర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ, నా మిత్రురాలు ఒక ఆమె వచ్చింది, ఇంతకుముందు కనిపించారు, బహుశా కిందికి వెళ్ళుంటారు. తర్వాత ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ హాజరయ్యారు. తర్వాత కుల నిర్మూలన ఉద్యమం, తర్వాత ఓపీడీఆర్ తెలంగాణ శాఖ నరసింహ గారు వచ్చారు. సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ సిఎల్ఎంసి
లతీఫ్ గారు మీరు వచ్చారు. తర్వాత మహిళా ట్రాన్స్జెండర్ జేఏసీ నుంచి విమల్ గారు వచ్చారు. తర్వాత తెలంగాణ సంచార జాతుల నుంచి అట్లాగే డిఎన్టీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి మళ్ళీ సుబ్బారావు గారు వచ్చారు. తర్వాత ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీయూసీఐ నుంచి మిత్రులు వచ్చారు. ఎంబీసీ నవనిర్మాణ సంస్థ మిత్రులు భాగ్యారావు సారీ దుర్గారావు వచ్చారు. విశ్వకర్మ సంఘం నుంచి రామాచారి వచ్చారు. తర్వాత సంచార జాతుల సమాఖ్య నుంచి రిప్రజెంటేషను. తర్వాత ఇండియా ప్రజాబంధు పార్టీ మధు పాలమాకుల దాని నుంచి మిత్రులు వచ్చారు. తర్వాత కొంతమంది ముఖ్యులు మనకి ఓయూ స్టూడెంట్ లీడర్ శంభూక శరత్ ఇంతకుముందు కనపడ్డాడు వచ్చాడు. తర్వాత మనకి సీనియర్ అడ్వకేట్ నందిగాం కృష్ణరావు గారు నవల రచయిత సెటైర్ కథా రచయిత సామాజిక స్పృహ ఉన్నటువంటి న్యాయవాది. ఈ మిత్రులతో మనం ఇవాళ ఈ సభ జరుపుకుంటున్నాం. ఈ వివిధ సంఘాలు ఈ వేదికలో భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పిన సంఘాలందరినీ కూడా కనీసం 2-3 నిమిషాలు 5 నిమిషాలు వాళ్ళ సందేశాలని ఇద్దరు కానీ మీరు ఈ సమావేశంలో భాగస్వాములు అవటమే ఒక సందేశం. నవ్వుతున్నాడు మమ్మల్ని సుబ్బారావు గారు. ఎస్, భాగస్వాములు అవటమే ఒక సందేశం. ఏ కారణం రీత్యా మనం విడివిడిగా సంఘాలు పెట్టుకొని ఉన్నా ఒక కష్టం వస్తే అందరం ఏకమవుతాం దేశానికి సమాజానికి ప్రజలకి అని చాటుతున్నామే అది. దీని తరఫు నుంచి మనం ఈరోజు ఈ సమావేశాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న సమావేశంలో భాగంగా మాట్లాడుకుందాం. ఇవాళ 5:30 గంటలకి దేశవ్యాప్తంగా ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏంటంటే 5:30 గంటలకి 5 నిమిషాల సేపు ఈ పిలుపును అందుకున్న వాళ్ళందరూ మౌనం పాటించాలి, లేచి నిలబడి గాంధీ వర్ధంతి సందర్భంగా. దాని వెనకాల ఈ దేశం ఒక కాషాయవర్ణ పార్టీది కాదు, ఇది బహుమతాల దేశం అని సర్వమత సమానత్వాన్ని చాటినటువంటి గాంధీజీ కూడా ఇవాళ ఫాసిస్టులను ఎదుర్కోవటానికి ఆ పరిధిలో అది ఒక గొంతుకే అవుతుంది. భాస్కరరావు గారు అప్పుడప్పుడు అంటుంటారు ఈ దేశంలో రెవల్యూషనరీ లెఫ్ట్ సంబంధించిన వాళ్ళు ఒక మాట మాట్లాడుతుండేవాళ్ళు, అదేంటి, న్యూ డెమోక్రటిక్ లెఫ్ట్ రెవల్యూషనరీ మూమెంట్ అని, నూతన ప్రజాస్వామ్య విప్లవకారులు అని. ఇక వీళ్ళు తప్పితే ఇక మిగతా ప్రజాస్వామ్యవాదులను ఎవరిని గమనించేవాళ్ళు కాదు, గుర్తించేవాళ్ళు కాదు. కోర్టును బాయ్కాట్ చేయండి, ప్రజాస్వామ్యవాదుల ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్యవాదుల దండగా వీళ్ళంతా అని చివరికి ఆ దండగే వాళ్ళ దండిగా పనికొచ్చినట్టు అయింది. మనం ఒకవేళ నేను అనుకుంటాను, నా అభిప్రాయం ఒకవేళ కొంతమంది నచ్చకపోతే భిన్నాభిప్రాయం పెట్టుకోండి, కానీ ప్రజాస్వామ్యం అంటూ ఒకటి అవసరం అనుకున్న తర్వాత ఒక లిబరల్ ప్రజాస్వామ్యము, ఒక విప్లవాత్మక చెప్పేటటువంటి ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది లేకపోతే గాంధీ వర్ధంతి రోజున ఈ సభ పెట్టుకోవటం అనే అర్థం ఉండేది కాదు. అంబేద్కర్ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య సెక్యులర్ ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగంలో ఉంచారు. ఆయనే అలాంటి మనువాద వ్యతిరేక సార్వజనీన ప్రజాస్వామిక లౌకికలు రాజ్యాంగం ఉంచుతూ, కానీ ఈ రాజ్యాంగానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, అవి సాంఘిక ఆర్థిక అసమానతల్ని అది పోగొట్టేటటువంటి స్వభావం దీనికి లేదు, రాజకీయ సమానత్వం మాత్రమే హామీ ఇస్తున్నది అని. మనం ఈ ప్రాథమికమైన పౌర హక్కులు ప్రజాస్వామ్య పునాది ఉంచుకుంటూనే సాంఘిక ఆర్థిక అసమానతలను కూడా పోగొట్టగలిగిన స్థాయికి తీసుకెళ్తాం అనుకుని ఆశించాడు పాపం ఆయన. అట్లాగని జరగకపోతే ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామన్నాడు. ఆ పని విప్లవకారులు చేయలేదు, సామాజిక విప్లవకారులు చేయలేదు, ఈ దేశంలో ఏ ప్రజాస్వామ్యవాదులు చేయలేదు. చేయనందువల్ల కనీసం లౌకిక సాధారణ బూర్జో ప్రజాస్వామిక విలువలైన కాపాడుకుందాము, ఒక్క ఫాసిస్ట్ రాజ్యం తీసుకురాకుండా అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ కొద్దిపాటి సమయం తప్పనిసరి తీసుకుంటాను నేను.
ఆ ఇంతటితో విషయాలు చెప్పడం మానేసి నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే, మనం ఇవాళ సమావేశం అవడానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యతలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. మనం సమిష్టిగా ఈ జరుగుతున్న దేశవ్యాప్త ఉద్యమంలో మనం భాగస్వాములై ఈ దేశవ్యాప్త ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాలి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిదిక్ అహ్మద్ గారు మనం ఆహ్వానించాము. వారిని కూడా ఇంతకుముందే మేము ప్రస్తావించుకున్నాం. జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఒక జేఎస్ ఏర్పడింది. దాంట్లో మేమందరం కూడా వారి ఆహ్వానం మేరకి పరస్పరం కోఆర్డినేట్ చేసుకునేటువంటి నెట్వర్క్స్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందుకనే ఇక్కడ కూడా వారిని స్పీకర్గా పిలవడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు మనం ఈ సభను నిర్వహించుకుంటూ నేను ఇంకొక రెండు విషయాలు మీద దృష్టిలో తీసుకొస్తాను. ఈ సభ ఇప్పుడు ఏ సందర్భంలో జరుగుతుందో చెప్పుకున్నాము. ఈ సభ తర్వాత రెండు కార్యక్రమాలని ఈ సభ దృష్టిలో తీసుకొని మీ ముందు ఉంచుతుంది. ఒకటి, ఇతరులతో కలిసి సొంతంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. అట్లాగే జిల్లా స్థాయిలో కింది దాకా నిర్మాణాన్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కూడా ఈ సిఏఏ మీద పనిచేస్తున్న ఇతర సంస్థలతో కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, నామినల్గా ఈ సంఘానికి ఒక గౌరవ అధ్యక్షులుగా చక్రధరరావు గారు, అధ్యక్షులుగా నేను, ప్రధాన కార్యదర్శిగా డానీ గారు, ఆయన ఇవాళ ఢిల్లీలో గాంధీ సమాధి దగ్గర ఉన్నారు ఇదే కార్యక్రమం మీద. అట్లాగే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళని, అట్లాగే పెద్దల్ని ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, సహాయ కార్యదర్శులుగా ఈ నిర్మాణ చట్టంలోకి, ఈ వేదిక చట్టంలో కూడా తీసుకునే ఆలోచన ఉంది. ఈ ఆలోచన ఇంతకుముందు రెండుసార్లు జరిగిన అంతర్గత సమావేశంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓపెన్గా ఒక నామినల్ నిర్మాణ రూపాన్ని సూచనప్రాయంగా ఇచ్చామే కానీ పూర్తి స్థాయిలో దాన్ని పరిపూర్తి చేయలేదు. దానికోసం వీలైన త్వరగా ఆ ఇంటర్నల్ సమావేశం వేసుకొని వివిధ సంస్థల బాధ్యుల్ని, వాళ్ళు సహాయ కార్యదర్శులు ఉంటారా, కార్యదర్శులు ఉంటారా, ఉపాధ్యక్షులు ఉంటారా, వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ఆ నిర్మాణాన్ని పూర్తి చేసుకుందాం. అయితే ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. దానికి ఒక గౌరవాధ్యక్షుడు, ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఒక ముఖం, దాని పూర్తి బాడీని రూపొందించుకోవడం జరుగుతుందని సభాముఖంగా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. నాకు కూడా ఒక విషయం గుర్తుకొస్తున్నది, మూడు రంగుల జెండా అంటే అదేదో పాలకవర్గాల జెండా అనుకునేవాళ్ళం. మొన్న 26వ తారీఖు నుంచి నేను బటన్కి మూడు రంగుల బటన్ పెట్టుకొని ఆ రోజంతా గడిపాను. మూడు రంగుల బటన్. కుల నిర్మూలన సంఘం వాళ్ళు ఇందిరా పార్క్లో కులాంతర వివాహాల సమ్మేళనం పెడితే దానికి పెట్టుకొని వెళ్ళాను. వాళ్ళకి జాతీయ జెండా ఎగరేసే అలవాటు లేదట, నేనే చెప్పి ఎగరేయించాను. కారులో కూడా ఆ మూడు రంగుల జెండాని లోపల మూడు రోజుల క్రితం 26వ తారీఖు నుంచి పెట్టుకోవడం మొదలుపెట్టాను. ఇందాకే ప్రస్తావించాను, ఈనాడు ఒక రాజ్యాంగాన్ని ఇక్కడ దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్పి అక్కడ బొమ్మలేసాం. అంబేద్కర్ ఎందుకని ఆ విలువలు రాజ్యాంగంలో పెట్టాడో ఇవాళ అర్థమవుతున్నంతగా మనకు అంతకుముందు అర్థం కాలే. ప్రభుత్వానికి నగ్దలైట్ల మధ్య చర్చలు జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మా చర్చలకు ప్రాతిపదిక రాజ్యాంగం అన్నాడు. మన నగ్దలైట్ సోదరులకి వాళ్ళకి ఏం ప్రాతిపదిక చెప్పాలో అర్థం కాలేదు. చారుమజుందారు 7 డాక్యుమెంట్లా, లేదు అంటే మావో మిలిటరీ రచనలా, మార్క్సిజం లెనినిజం మావోలోచన విధానమా, ఏం ప్రాతిపదిక పెడతారు? అంతకుముందు ఈ రాజ్యాంగాన్ని పాలకవర్గాలుగా రాసిన రాజ్యాంగాన్ని పాలకవర్గాల తొత్తు అని అంబేద్కర్ని తోలాడి మాట్లాడిన వాళ్ళు కూడా ప్రియాంబుల్ని ప్రాతిపదికగా తీసుకున్నారన్నాడు. నాకు బాగా గుర్తు ప్రియాంబుల్ని, రాజ్యాంగ పీఠికని ప్రాతిపదికగా తీసుకొని చర్చలకు వెళ్ళారు. పీఠికను చూసి భయపడిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే అంత శక్తి ఉందా దానికి? ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవడానికి శక్తి ఉంది. అంతిమంగా సమసమాజ స్థాపన కూడా అవకాశాలు ఉన్నాయి అందులో. సాదిక్ అహ్మద్ గారు, జమాత్ ఇస్లాం గురించి ఒక్క ముక్క చెప్పాలి మన వేదిక మీద నుంచి.
జమాతి ఇస్లామీ సంస్థ ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా భాషా రాష్ట్రాల్లో ఉండే సాహిత్యాన్ని ప్రొడ్యూస్ చేయడంలో, ఆయా భాషా రాష్ట్రాల్లో ఉండే భాషలు మాట్లాడటంలో, ఇప్పుడు సాదిక్ అహ్మద్ గారు ఉర్దూలో కాకుండా మనకంటే మంచి తెలుగులో మాట్లాడతారు. ఇది అభినందించదగ్గ విషయం. భారతదేశం అంతా అఖండ భారత్ అంటే అసలు ఏ కండిక లేని ఒకే మోనోలిథిక్ లాంటి దేశం అనే ఒక ఆలోచన ఉంది, పాన్ ఇండియా అన్నట్టుగా. అట్లా కాదు, బహుమతాలున్నాయి, బహు రాష్ట్రాలు ఉన్నాయి, బహుభాషలు ఉన్నాయి. వీటన్నిటితో కూడా ఆయా ఆ మతం వాటన్నిటిలో కూడా ఆ భాషా ప్రాంతంలో ఆ భాషతో మాట్లాడాలి, ఆ ప్రజలతో ఉండాలి. అసలు ఒక భాషా రాష్ట్రానికి ఆనుకున్న గిరిజన ప్రాంతాలు కూడా ఆ భాష మాట్లాడతాయి. ఇది ఇండియాకు సంబంధించిన ఒక ప్రత్యేక స్వభావము. జమాత్ ఇస్లామీ ఆ స్వభావం కలిగి ఉందని నాకు బాగా నచ్చిన విషయం అది. మరి మిగతా వాళ్ళకి తెలియదు, నాకైతే నచ్చిన విషయం. అలాగే ఈ ఉద్యమంలో మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఒక అలయన్స్ ఫామ్ చేశారు. ఈ అలయన్స్లో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్న ముస్లిమ్స్ని ప్రధాన బాధ్యతల్లో కాకుండా ముస్లిమేతరను ప్రధాన బాధ్యతల్లో పెట్టి ఆ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక ప్రాక్టికాలిటీ అంశంగా మనం గమనం తీసుకోవాలి. ఇది కేవలం ఒక నిరసన ఉద్యమంగానే ఇది ప్రారంభమైంది, ఒక సంఘటిత ప్రతిఘటన ఉద్యమంగా దేశవ్యాప్తంగా అల్లుకుంటుంది. అంతేకాదు, ఇది ఒక రాజకీయ ప్రత్యామ్నాయ ఉద్యమంగా కూడా మారాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టు ఉద్యమాలు చాలా బలమైన ఉద్యమాలు గతంలో చేశారు, ఆ బలాన్ని ఆ గౌరవాన్ని వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు మాత్రం ఈ ఉద్యమంలో వాళ్ళు బలమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉందనే ఒక ఆహ్వానం కూడా దీంట్లో ఉంది. ఇక్కడ మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను. గత ఎన్నికల్లో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అని ఇక్కడ ఒకటి ఏర్పడింది, బిఎల్ఎఫ్. ఇక చాలామంది దాంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 7-8 సంస్థల వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ అంబేద్కర్ పార్టీ నుంచి బహుదూరు ఉన్నాడు, ఇక్కడ మన వెంకట్ బహుజన్ లెఫ్ట్ పార్టీ రిజిస్టర్ అయినటువంటి దానికి సంబంధించిన ప్రతినిధి ఉన్నాడు, ఇంకా అనేక మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. మొన్ననే 25వ తారీఖున బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ని 2వ వార్షికోత్సవం జరిపారు. దాంట్లో ఈ ఉద్యమంలో వాళ్ళందరూ భాగస్వాములు అవడానికి సుముఖత తెలియజేశారు. దాని ప్రతినిధిగా సందేశం ఇవ్వడానికి వాళ్ళు ఉమ్మడిగా వెంకట్ గారు వచ్చారు. ఇది కూడా రేపు బహుజన ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమానికి ఒక సంకేతం అని చెప్పడం కోసమే నేను ఆ ప్రస్తావన మీకు తెలియజేస్తా ఉన్నాను. మేము గడ్డం గీయము, మేము బట్టలు ఉతకము, మిమ్మల్ని చస్తే కూడా పూడ్చిపెట్టమని అడ్డం తిరిగింది తెలంగాణ జాతి అన్నాడు. వృత్తుల వారిగా సకల జన సమ్మె సహా నిరాకరణ. మోడీ షాకి ఆ ఇద్దరు జోడీకి బోడీకి సిద్ధంగా ఉన్నాం మేము. యుద్ధానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మేము కూడా రెడీ వెళ్ళగీసాం. 86% వాళ్ళు నిర్బంధ కేంద్రాల్లో పెడితే నిర్బంధ కేంద్రమేమో విముక్తి కేంద్రం. ఈ దేశంలో విముక్తి కేంద్రం అక్కడి నుంచే నిర్మించుకుంటాం. చంద్రపుల్లారెడ్డి గారు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఎంఎల్ పార్టీకి మరి వ్యవస్థాపక నాయకులు గౌరవనీయులు. నేను అప్పుడు ఎమర్జెన్సీలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాను. ఎమర్జెన్సీ నిర్బంధానికి గురైన జనరేషన్కి సంబంధించిన వాడిని. అప్పుడు దాదాపు 3-5 లక్షల ఎకరాలని పట్టా ఇవ్వమని చరణ్ సింగ్తో సత్యనారాయణ సింగ్ పుల్లారెడ్డి గారు చర్చలు జరిపారు. అదే వీరయ్య గారు ప్రస్తావించారనుకుంటాను. ఒక రకంగా రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటామని విముక్తి ప్రాంతాలని చెబుతున్న నగ్గులేటి ఉద్యమం సాగిస్తూనే ఈ ప్రభుత్వాన్ని పట్టాలు ఇవ్వమని అడగటం అనేది రాజ్యాంగ పరిధిలో అడగటం కిందకే వస్తుందని ఆయన గుర్తు చేసింది, సబబుగానే ఉంది. అట్లాగే రాజకీయ ఖైదీల విషయంలో ఆనాడు విచక్షణ ఉంది. మామూలు రాజకీయ ఖైదీలను ఒక పద్ధతిలో విడుదల చేశారు, మాలాంటి వాళ్ళని ఆ పద్ధతిలో విడుదల చేయలేదు. ఆ విషయం ఇప్పుడు అసందర్భం కనుక నేను దాని జోలికి వెళ్ళట్లేదు.